హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మంచి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అత్యుత్తమ వ్యాపారస్తుడు ఉన్నాడా, పాలకుడు ఉన్నాడా అంటే ఎక్కువ మంది రాజకీయ నేతనే ఉన్నారన్న మాటను చెబుతారు. అదే టైంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు మాత్రం ఆయనలో తెలివైన వ్యాపారస్తుడు ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తారు. ఒక ప్రముఖుడి మీద ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు ఉండడం ఏమిటి చెప్మా అన్న సందేహం కలగక మానదు. తరచు చూస్తే జగన్ గురించి ఎక్కువగా తెలిసిన వారు తక్కువగా, తెలియని వారే ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారెవరు మాట వరుసకు కూడా జగన్ మీద పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరు. ఎందుకంత అభిమానం అంటే వారు సైతం సూటిగా సమాధానాలు చెప్పలేకపోతారు. నిజానికి చంద్రబాబుకు జగన్కు ఉన్న పెద్ద తేడా ఏమంటే, చంద్రబాబుకు చుట్టూ ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే చాలామంది నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో ఆయన గురించి మాట జారేందుకు పెద్దగా వెనకాడరు. దీనికి కారణం, ఒకవేళ తాము మాట జారినట్లు తెలిసినా చూసి చూడనట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తారన్న భావనే. అదే సమయంలో జగన్ విషయంలో మాత్రం ఆ ఆలోచనకే వణుకుతారు. ఎందుకంటే తన పరోక్షంలో తన గురించి చేసే తప్పుడు వ్యాఖ్యలకు వారు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉండడంతో పల్లెత్తు మాట అనేందుకు సైతం సాహసించిన వైనం కనిపిస్తుంది. ఈ కారణంతోనే ఆయన తప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం ఎవరూ చేయరు. ఆయనకు సలహాలు ఇచ్చే సాహసానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి ఇదే ఆయనకు ప్లస్గా అభివర్ణిస్తారు. కానీ తాజా ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయానికి మూల కారణం కూడా ఇదేనన్న విషయాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఇంతకు జగన్ మంచి వ్యాపారస్తుడా, మంచి రాజకీయ నాయకుడా అన్న ప్రశ్నను మరోసారి రిపీట్ చేసుకుంటే కొన్ని అంశాలని ప్రస్తావించాల్సి వస్తుంది. అదంతా వినిన తరువాత ఎవరికి వారికి విషయం ఇట్టే అర్థమైపోతుంది. మంచి వ్యాపారస్తుడు అంటే తన వ్యాపారాన్ని అంతకంతకు విస్తరించుకుంటూ పోవడంతో పాటు తన ఉద్యోగుల్ని బాగా చూసుకోవడం. జగన్ విషయానికి వస్తే తన వ్యాపారాలను పెంచుకుంటూ పోవడం మాత్రమే కనిపిస్తుంది. ఒక వ్యాపారవేత్తగా అదేమీ తప్పు కాదు. కాకుంటే ప్రజానాయకుడిగా ఆయన చెప్పే సంక్షేమం తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల విషయంలో కనీస స్థాయిలో ప్రదర్శించకపోవడమే చిత్రమైన అంశం. వ్యాపారస్తుడిగా జగన్ ఎంత సక్సెస్ఫుల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయన వ్యాపారస్తుడిగా ఎదగడానికి సాయపడ్డవారంతా తర్వాతి కాలంలో అనూహ్యమైన కష్టాలను ఎదుర్కోవడం కనిపిస్తుంది. వ్యాపారస్తుడిగా ఆయన ట్రాక్ రికార్డ్ ఇలా ఉంటే ప్రజానాయకుడిగా ఆయనలో మరిన్ని కోణాలు కనిపిస్తాయి. జగన్ రాజకీయ ప్రయాణం తెరచిన పుస్తకం. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అనూహ్యంగా చేపట్టిన ఆయన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ వడివడిగా ఎదిగారు. ఆయనలోని కొన్ని కోణాలని అసలు ఊహించలేం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో తన తండ్రి నుంచి వస్తున్న శత్రుత్వాన్ని జగన్ కొనసాగించారు. కానీ రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న వేళ అనూహ్యంగా ఆయనకు స్నేహహస్తం చాటడంతో పాటు ఫిలిం సిటీకి వెళ్ళి మరీ భేటీ అయి వచ్చారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తరువాత అదే రామోజీరావుకు అరెస్టు భయాన్ని చూపించడమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్ళి కొన్నాళ్ళు ఉండేలా చేయగలిగారు. కఠినంగా ఉండడం, అంతలోనే తగ్గడం, కొంతకాలానికే అందుకు విరుద్ధమైన తీరును ప్రదర్శించడం జగన్లో కనిపించే గుణాలు. ఇక్కడ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ను చెప్పుకున్నప్పుడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కేవీపీ కానీ, ముఖ్య సహాయకుడు సూర్యుడు కానీ, ఉండవల్లి లాంటి వాళ్ళు కానీ జగన్ వెంట ఎందుకు లేరన్నది అర్థం కాని ప్రశ్న. అదే సమయంలో మరికొందరు మాత్రం వీర విధేయులుగా ఉండడం కనిపిస్తుంది. రాజకీయ నాయకుడు కాస్త పాలకుడిగా మారిన జగన్ 5 ఏళ్ల తన పాలనలో ఏపీ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాన్ని వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి తీసుకురావడంలో ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తన 5 ఏళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం కనీసం 25 ఏళ్ల వరకు ఏపీ రాజకీయాలలో ఉంటుందని చెప్పాలి. సంక్షేమం పేరుతో ఆయన చేపట్టిన పథకాలు, రాజకీయం పేరుతో తన ప్రత్యర్థుల విషయంలో వ్యవహరించిన తీరు, పాలకుడిగా మారడానికి ముందు 1,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండి వారి కష్ట నష్టాలను తెలుసుకోవడం ద్వారా అధికారాన్ని చేపట్టిన జగన్ ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రజలను తన దగ్గరకు కూడా రానివ్వకుండా ఎందుకు ఉంచారన్నది అర్థం కాదు. రాజకీయంగా ఆయన సాధించిన విజయ పరంపరను తక్కువ చేసి చూడడానికి లేదు. చాలా స్వల్ప వ్యవధిలోనే ఆయన ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేయగలిగారు, చరిత్రను క్రియేట్ చేయగలిగారు. తన తండ్రికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి దశాబ్దాల తరబడి పోరాడాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా జగన్ మాత్రం చాలా స్వల్ప వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తన సొంతమైన పవర్ పగ్గాల్ని మరింతకాలం తన దగ్గర ఉంచుకోలేకపోయారు. ఆ విషయంలో ఆయనకు తగిలిన ఎదురు దెబ్బ ఆయన తీరును మారుస్తుందా లేక మరింత కొత్తగా మారుస్తుందా అన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది.